हेलो, वेलकम बैक टू माय चैनल। दिस इज श्रीधर। सो आफ्टर लॉन्ग टाइम, सो ఈ రోజు నేను వ్లాగ్ ఏం చేయలేదు। సో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, ఏం పని లేక కూర్చున్నాను అన్నమాట। సో డైలీ రొటీన్ లైఫ్ అని ఇంకా ఏం చేయలేదు ఇలాంటి వ్లాగ్స్. సో మళ్ళీ రేపటి నుంచి అనేది స్టార్ట్ అవుతుంది మనది। సో ఎక్కడెక్కడికైనా ప్లాన్ ఏం చేసుకోలేదు, ఫస్ట్ అయితే వెళ్దాం, వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను అన్నమాట। సో చూద్దాం ఏదైతే అనేది। సో ఫస్ట్ అయితే ఒక చిన్న బ్యాంక్ పని ఉంది, ఆ బ్యాంక్ పనితో స్టార్ట్ చేద్దాము। అండ్ గోపురం ఇంతవరకు నేను ఎప్పుడు లైవ్గా వాలేదు అనమాట, హెల్మెట్కి పెట్టి। సో అది కూడా ఒకటి చూపిస్తాను। అండ్ ఎక్కడికి వెళ్తున్నాం, హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఎప్పుడు మనము హెల్మెట్కి పెట్టి నడపలేదు కదా గోపురం, అందుకని ఒకసారి ట్రై చేద్దాము। అండ్ తర్వాత ఇప్పుడు ఎప్పటి నుంచి నడపాల్సి వస్తుంది కదా అని చూద్దాం అనుకుంటున్నాను అనమాట। సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను। సో ఎగ్జాక్ట్లీ కుంభకోణం నుంచి స్టార్ట్ చేసాం మన రైడ్. సో కొన్ని కొన్ని సార్లు మనం సక్క పోతున్నాం, ఎట్టా సార్ చూడండి, అది కనిపిస్తుంది కదా, ఈ కార్ మొత్తం ఎట్ట కొట్టేస్తున్నాం, ఇండికేటర్ కూడా వెళ్ళే వాళ్ళైతే డైరెక్ట్ టచ్ చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అనమాట బండి పైన గుప్ర పెట్టుకుని నడపడం అనమాట, ఇంతకు ట్రై చేసాను కానీ అంత క్లారిటీ ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇప్పుడే స్టార్టింగ్ చేస్తున్నాను అనమాట, అండ్ ఆడియో క్లారిటీ వస్తుంది కదా మొత్తం, తర్వాత వీడియో చూసుకోవాల్సి వస్తుంది నేను. అండ్ ఇక్కడ ఒకప్పుడు బస్ స్టాప్ ఉండే, ఇప్పుడు రోడ్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ బస్ స్టాప్ అనేది తీసేశారు. సో అండ్ మెయిన్ రోడ్ కూడా సర్వీస్ రోడ్కి తీశారనమాట. అండ్ హైదరాబాద్లో బండి నడపడం అంటే చాలా ఇష్టం ట్రాఫిక్లో, కాకపోతే ట్రాఫిక్ ఉండకూడదు, ఇట్లా ఫ్రీగా ఉంటే మాత్రం చాలా బాగా నడపచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇలా నడుపుతాం. తర్వాత ఇంకొద్దిగా మనం ఈ బోయిన్పల్లి అట్లా క్రాస్ చేసామనుకో, మొత్తం ట్రాఫిక్కి ఆ ట్రాఫిక్లో బ్రేక్ కొట్టి 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 ఇంకా హ్యాండ్స్ మొత్తం రెడ్ అయిపోతాయి అనమాట. సో చూపిస్తాను నేను హ్యాండ్స్ మొత్తం రెడ్ ఎలా అవుతాయి కొద్దిగా కొద్దిగా డ్రైవ్ చేసిన తర్వాత. సో ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ కుంపలు దాటుతాం అనమాట, కుంపలు దాటేసి క్రోమా దాటుతున్నాము. సో ఇక్కడ నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ ట్రాఫిక్లో నడపడం కన్నా ఒక 1000 కిలోమీటర్స్ బయట ఎక్కడ ఉన్న హైవే పై నడపడం బెటర్ అనిపిస్తుంది తెలుసా, ఎందుకంటే నేను ఎవ్రీ డే పోవాల్సి వస్తుంది పంజాబ్ గుట్టకి ఒక బ్యాంక్ పేపర్ కోసము, వెళ్ళి వెళ్ళి ఇంకా హ్యాండ్స్ అయిపోయిన వస్తున్నాయి అనమాట. సో ఈ మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్ అవడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్తున్నాం కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. సో కొద్దిగా అక్కడక్కడ ఉంటుంది, ఇక్కడ ఈ స్పాట్ పోలీస్ స్టేషన్ దగ్గర అండ్ ఇక్కడ సుచిత్ర సర్కిల్ దగ్గర ఆ సర్కిల్లో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అనమాట ట్రాఫిక్ అనేది. నార్మల్గా హైదరాబాద్ ట్రాఫిక్ లేకపోతే మంచిగా ఖర్చు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఇట్లా ట్రాఫిక్ ఉంటే మాత్రం అస్సలు నడవలేము, ఆగి ఆగి ఆగిపోవడం అస్సలు ఇష్టం ఉంది నాకైతే. నార్మల్గా హైవే అయితే ఫాస్ట్ ఒకటే పొజిషన్లో వెళ్ళిపోవచ్చు మంచిగా, కానీ ఇది కూడా ఒక గేమ్ లాగా అనిపిస్తుంది అన్నమాట, నడుపుతున్న కొద్ది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇటు తిప్పడం ఇటు తిప్పడం, కానీ కొద్దిగా చూసి నడపాలి, లేకపోతే అటు ఇటు అయిందనుకో ఎవరో గుద్దేస్తాం, లేకపోతే కొన్నిసార్లు మనం సరిగా వెళ్తున్నా కూడా ఇంకోటి వచ్చి గుద్దేస్తాం అనమాట. సో ఎప్పుడు వెళ్తున్నా ప్రతిసారి వెళ్ళడమే, ఫాస్ట్ వెళ్ళడమే కాదు కంట్రోల్ చేయడం కూడా రావాలన్నమాట. ఉరకడం ఓడైనా ఉరుకుతాడు, సో బైక్ని కంట్రోల్ చేయడం మెయిన్ రావాలి, లేకపోతే ఇంకా కింద పడడం అదే అదే అవుతుంది అన్నమాట. గోప్రో గోప్రో వీడియో కెమెరా, వీడియో వీడియో కెమెరా, వీడియో తీసుకునే ట్రావెల్లో ఒకసారి అన్నమాట, రికార్డ్ అవుతూ ఉంటుంది, రికార్డ్ అవుతూ ఉంటుంది నేను చెప్పేది అంది. సో ఎగ్జాక్ట్లీ బోయిన్పల్లి దగ్గరలో అన్నమాట. సో భయ్య మనకి ఎక్కడి నుంచో పక్క నుంచో వస్తున్నాడు, ఆ సౌండ్ తట్టుకోలేకపోతుంది అనమాట, టప్ 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 అనుకుంటాం, మళ్ళీ దాన్ని కట్ చేసుకుంటూ వస్తున్నాడు ఆ బండిని, మధ్యలో షార్ట్లు కొడుతున్నాడు, ఎందుకు అయ్యా అనుకున్నాను. ఇంకా భయ అడిగాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అవన్నీ అడిగితే, వ్లాగ్ చేస్తున్నాను రికార్డ్ చేస్తున్నాను అంటే ఎవ్రీ టైం చేస్తారంటే లేదు, అప్పుడు సమ్ టైమ్స్ మాత్రమే చేస్తాను, హైదరాబాద్ ఫస్ట్ టైం ఇప్పుడే చేస్తున్నాను అని చెప్పాను, ఇప్పుడు అవన్నీ క్యాప్చర్ చేయలేదు పెద్దగా. సో చూడండి మన పక్క నుంచి మళ్ళీ వెళ్తున్నాడు భయ్య అయితే. సో ఫైనల్గా అయితే అతను క్రాస్ చేసి పంజాగుట వరకు వచ్చేసాను అనమాట, ప్యారడైజ్ ఇవన్నీ కొద్దిగా ఫ్రీగానే ఉండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేశాను. సో మనకు కావాల్సిన బ్యాంక్ ఇక్కడ ఉందన్నమాట, యాక్సిస్ బ్యాంకు. సో కొద్దిగా దీంట్లో ఏంటంటే ఒక ఎఫ్డి తీసుకోవాలి, ఎఫ్డి అనే పేపర్ తీసుకొని
సో దీన్ని సినిమా కూడా ఇచ్చారనమాట. సో ఈ దీనికోసం నేను గత 4 డేస్ నుంచి 5 డేస్ నుంచి తిరుగుతూ ఉన్నాను. సో ఈ పేపర్ తీసుకున్నామంటే తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసేయాలి. సో ఇది నా వర్క్. సో దీంట్లోనే ఇంకా కంటిన్యూస్గా మన వీడియోస్ అవి చేస్తూ ఉంటాను నేను. సో ఫైనల్గా అయితే బ్యాంక్కి వెళ్ళి పేపర్ తీసుకొని ఇంకా రిటర్న్ కూడా అయిపోయారన్నమాట. సో సగం దూరం వర్క్ వచ్చేసాను. సో నేను చూసుకోలేదన్నమాట, యాక్చువల్లీ కుప్రలో ఛార్జింగ్ లేదు. సో ఇంకా అదే ఉన్న దాంతో పెట్టుకొని అక్కడక్కడ క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. సో ఆల్మోస్ట్ బోయిన్పల్లి దాకా వచ్చేసాను. సో నేను ఏమైందంటే బోయిన్పల్లి దగ్గర సేమ్ యాసిడ్ ఇట్లనే వెళ్తుంటే సో అక్కడ నన్ను ఒకటి గుద్దేశాడు. సో ఇంకా వాడు ఏమనలేక తిట్టేసి వెళ్ళిపోయాను. తప్పు వాందే ఉండే, ఇంకా ఏమనలేకపోయానమాట. ఇంకా నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకు ఉండే వాళ్ళు ఇంకా వదిలిపోయి అప్పుడు గోపురం లేకుండే ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాను నేను. సో ఈ ఒక్క పేపర్ కోసం మాట ఇన్ని రోజులు వెయిట్ చేసింది. సో ఈ పేపర్ని నేను యాక్చువల్లీ బ్యాగ్ కూడా ఏం తీసుకురలేదు. సో బ్యాగ్ తీసుకొస్తే దాన్ని పెట్టేస్తుండే ఈ పేపర్ కనుక అయిపోయినట్టయినా పని ఇంకా. సో అందుకే దాన్ని మన మొబైల్ పెట్టే ప్లేస్లో అట్లా రబ్బర్ పెట్టి పెట్టాను అనమాట. ఇంకా ఎదురుగా ఉంటుంది ఎటైనా కింద పడిపోయినా నార్మల్గా కనిపించేస్తుందని. నార్మల్ ఏ పేపర్ అయినా బ్యాక్ సైడ్ మన బ్యాక్ సీట్ పెడతా అనమాట. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ కదా, అందుకనే దీన్ని ఇట్లనే పెట్టాను నేను. ఇంకా సినిమా అనమాట. సో ఈరోజు రేపు సినిమా ఒకటి స్టార్ట్ అవుతాను. సో అప్పటి నుంచి మళ్ళీ ఇంకా డైలీ బ్లాగ్స్ అనేవి వస్తుంటాయి అనమాట. అండ్ అక్కడ సినిమా నుంచి టెన్లో చాలా ప్లేసెస్ క్రియేటివ్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా తిరుగుతాను. ఏంటి అని ఏం కౌంట్ చేసుకోలేదు అనమాట నేను. ఇంకా ర్యాండమ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటాను. సో ముందే ప్లాన్ చేసుకుంటే అవ్వట్లే అనమాట. అక్కడ వెళ్ళాకే ప్లాన్ చేసుకుంటాను గొప్ప నుంచి. సో యాక్చువల్లీ ఈ మంత్ నాకు వేరే ప్లాన్ ఉండే, కానీ ఇంకా ఆ ప్లాన్ డిస్కట్ అయిపోయింది ఆఫీస్ వర్క్ వల్ల. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం లాక్ చేస్తున్నాను అక్కడ గోపురం పెట్టుకొని. మరి గోపురం వేస్తే 6 మంత్స్ అవుతుంది అనుకుంట. 6 మంత్స్ ఈజీ అవుతుంది 6 మంత్స్, కానీ ఇంతవరకు ఎప్పుడు గోపురం తీయలేదు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చేసి 5 మంత్స్ అవుతుంది అప్పటి నుంచి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేదు అనమాట, ఇంటినే ఉండిపోయాను ఆర్థం తీసుకుంటూ. సో రీసెంట్గా ఆర్థని డాడీ వల్ల పంపించేసాను. సో ఎందుకంటే వర్క్స్ ఉంటాయి, ఇంకా నేను బయట తిరుగుతూ ఉంటాను, చూడడానికి అవ్వట్లేదు అనమాట. సో డాడీ వల్ల ఖాళీ ఉంటుంది కదా ఊళ్ళో అని అక్కడ పంపించాను. సో ఎవ్రీ సాటర్డే సండే మా సిస్టర్ ఉంది, ఆర్థని సాటర్డే నైటింగ్ తెచ్చుకొని మళ్ళీ సండే ఈవినింగ్ కానీ మండే మార్నింగ్ అనేది డ్రాప్ చేసాను అనమాట. ఎట్లాగో లేడీస్కి బస్సెస్ అన్నీ ఫ్రీ అయ్యాలి ఇప్పుడు. సో ఆమెకి ఫ్రీ ఉంటుంది. సో నార్మల్గా అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా ట్రాఫిక్. ఇవే మొత్తం కొంపల్లి వరకు మొత్తం ట్రాఫిక్ ప్లేస్ దుమ్ము, మెయిన్ దుమ్ము అనమాట. హెల్మెట్ లేకపోతే మాత్రం మొత్తం వితౌట్ మేకప్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయామంటూ ఇది మేకప్ వచ్చేస్తాం మనం. అంత ఒక 3-4 బ్రిడ్జెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఇక్కడ సుభిత్ర ఒకటి, అక్కడ బాలాజీ అక్కడ అండ్ కొంపల్లి దగ్గర ఒకటి, మొత్తం 3-4 బ్రిడ్జెస్ పడుతున్నాయి మొత్తం. ఇదే పెద్ద నాకు తెలిసి ఇక్కడ నుంచి సుభిత్ర దాటేసి ఆల్మోస్ట్ 3 గంటల వరకు ఉంది ఈ బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి కేటీఎం బై ఇంకా రైడ్ స్టార్ట్ అయితే రైడింగ్ స్టార్ట్ చేస్తారు మనతో. ఇంకా కంటిన్యూస్గా ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ మనతో వస్తూ ఉంటాడు. ముందుకు వెనక్కి అవుతుంది. కానీ మనం రెగ్యులర్ ఇది రోడ్డు కదా, ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటంటే మొత్తం మనకు తెలిసే కాబట్టి ఇంకా ఫాస్ట్ వెళ్ళిపోతాను. కానీ భయ్య ఆడికైనా ఇంకా 200 సీసీ కదా, కొద్దిగా ఊపి ఎక్కువ ఉంటుంది కేటీఎం బండి. ఇంకా ఫాస్ట్గా పోతుండడు చూడండి. సో మనకి ఇంత కొద్దిగా గ్యాప్ ఇస్తే చాలు, ఆ గ్యాప్ లెక్క దూరిపోతాము. నార్మల్గా ఎక్కువ నేను మిర్రర్స్ యూజ్ చేయను అనమాట. ట్రాఫిక్లో కూడా గ్యాప్లో వెళ్తున్నప్పుడు తాకుతేమని నేను దగ్గర పెట్టేశాను. సో గోప్రో అసలు టైట్ ఉంటుందా లేదా అని చూసుకోవడానికి మాత్రమే నేను మిర్రర్ ఆన్ చేసి పెట్టుకున్నాను. నార్మల్ ట్రావెల్ చేసినప్పుడు హైవేలో ఉన్నప్పుడు మాత్రం పక్క మిర్రర్స్ యూజ్ చేస్తాను. లేకపోతే
వచ్చి ఇప్పుడు 1 ఇయర్ పడుతుంది అనుకుంటే బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇయర్లు మాత్రమే లేచి ఇంకా దానిపైన మెయిన్ రాలేదు అసలు స్టార్ట్ అవుతుంది వరకు డెడ్ అయిపోయేమో అంటే ట్రాఫిక్ మాత్రం దూరంగా ఉంటుంది ఈవినింగ్ ఇక్కడ తట్టుకోలేదు అంటే బైక్ మీద రావడం చాలా కష్టం మళ్ళీ ఇంటి కాడికి నుంచి పంజాబ్ పోవడం కన్నా ఇక్కడ నుంచి బ్యాంగ్ వెళ్ళిపోవడం ఈజీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే వీరం హ్యాండ్స్ మొత్తం ఇంత రెడ్గా అయిపోతాయో నా బాడీ ప్రెజర్ బ్రేక్ అవుతున్నప్పుడు మొత్తం నా హ్యాండ్స్ మీద బాడీ పాడి ఇంటికి నుంచి రెండుగా అయిపోతుంది మొత్తం ఇంకా హ్యాండ్స్ అయితే ఫుల్ పెయిన్ వస్తాయి అంతే ఇక చోట్ల పడి ఉన్నప్పుడు బండి మెయింటైన్ చేయాలి తప్పదు కానీ కార్ వచ్చినప్పటి నుంచి చాలా తక్కువ తీసాను బండి సో ఈ మధ్య మధ్య బైక్ అనేది ఎక్కువ నడుపుతున్నాను గైస్ ప్రెజెంట్ అయితే సక్సెస్ఫుల్గా రైడ్ కంప్లీట్ చేశాను సో వీడియో ఎలా వచ్చిందో నాకు తెలీదు ఎందుకంటే ఇంటికి వెళ్ళి చూసుకోవాలి అనుకున్నాను సో మొత్తం చెక్ చేసిన తర్వాత ఇంకా రేపు నుంచి మనది వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే రేపటి నుంచి మనం స్టార్ట్ అవ్వాలి నేను రేపు సో రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో బాయ్ బాయ్ ఎవరీవన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోలో మోటార్ వ్లాగ్స్ అండ్ బాయ్ బాయ్ ఎవరీవన్ అండ్ గుడ్ నైట్.